కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంగమ్మ ఆలయం వెనుక వీధి లైట్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజెంట్ ఏంటంటే ఇది మున్సిపల్ కావడం వల్ల ఇది కామారెడ్డిలోకి వచ్చింది. అయితే కామారెడ్డిలోకి రావడం వల్ల ఇది ఒక దూరం లాగా ఉండి ఈ ప్లేసు ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ ప్లేస్కి సరిగ్గా సరైనటువంటి వీధి లైట్లు లేవు. మురికి వాటర్ కాలువల పంట అతనే పోతుంది. సరైన డ్రైనేజ్ లేదు. ఇక్కడ చెరువు నిండడం వల్ల చెరువు దగ్గరికి తాగుబోతులు కానీ చాలామంది అసలు వచ్చి నైట్ పూట ఇబ్బంది చేస్తారు. ఇక్కడ బైక్ రైడ్ చేస్తారు. ఈ ప్రాంతంలో అసలు లైట్లు లేకపోవడం వల్ల 6 గంటలకి అసలు ఎవరు వస్తున్నారో కూడా ఎవరికి సరిగ్గా తెలియడం లేదు. తాగుబోతులు వస్తున్నారు ఈ వీధిలోకి, నైట్ పూట బైక్ రైడ్ చేస్తారు. కనీసం పోలీస్ అధికారులు కూడా పెట్రోలింగ్ చేయడం లేదు. అసలు ఈ ప్రాంతంలోకి 6 గంటలకే అసలు చీకటి ఉంటుంది. మొత్తం చెట్లు ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు ఆల్రెడీ మేము లెటర్ పెట్టాము. మున్సిపాలిటీ వాళ్ళు వెళితే కరెంటు ఏఈ వాళ్ళకు లెటర్ ఇవ్వమన్నారు. వాళ్ళకి ఇస్తే ఇది మాకు సంబంధం లేదు, మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధం ఉందని చెప్పారు. మున్సిపాలిటీ వాళ్ళకి మేము లెటర్ ఇచ్చి 20 రోజులు దాటింది, అయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. వీధి లైట్లు వెలగడం లేదు, అసలు స్తంభాలు పట్టించుకోవడం లేదు. కనీసం ఇక్కడున్న పక్కన ఉన్న పిచ్చి చెట్లను పిచ్చి మొక్కలను కూడా ఎవరు అసలు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు నరికించడం లేదు. అట్లనే ఉంది. కనీసం ఇక్కడున్న ఆడకూతురు బయటకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతురు. 6 దాటితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అనే పరిస్థితితోటి అసలు చాలా ఇబ్బంది పడుతురు. కావున అధికారులు తొందరగా మీరు దీన్ని తీసుకొని మీరు తొందరగా వీధి లైట్లను, ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్యలను, ఇవే కాకుండా ఇంకా మిగిలిన సమస్యలు కూడా తొందరగా పరిష్కరించగలుగుతారని మా కల్కినగర్ ఈ గంగమ్మ గుడి అందరి వాసుల తరపున కోరుకుంటున్నాము. ఒకప్పుడు లింగాపూర్లో ఉండే, అప్పుడు కనీసం కొంచెం ఉన్న డెవలప్ కనిపించింది. ఇప్పుడు మున్సిపల్ పరిధిలో ఉంది, ఏమాత్రం డెవలప్మెంట్ లేదు. ల్యాండ్స్ మాత్రం పిక్చర్ రేట్స్ ఉంటాయి, కానీ ఒక్క లైటింగ్ లేదు. మేము ఎటన్నా వెళ్ళి బయటకెళ్ళి మీకు వస్తుంటే చాలా వనకు వస్తుంది. మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు వచ్చిరు పోలీసులు, ఈ కాలనీ చూసిరు, అప్పుడైనా స్పందించాలి కదా. అప్పుడు లేదు, ఇప్పటికీ కూడా అసలు ఉన్న బతుకమ్మ పండుగకు పెట్టిండ్రు 2 డేస్ స్ట్రీట్ లైట్స్, మళ్ళీ తీసుకెళ్ళిపోయి 2 డేస్ కాగానే మళ్ళీ తీసుకెళ్లిపోయారు. ఒక్కసారి వచ్చి నైట్ పూట ఒకసారి చూడండి మా ఏరియాను ఎట్లుందో తెలుస్తుంది. ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు అడగడమే కాదు, అప్పుడప్పుడు కొంచెం పట్టించుకోండి మా కాలనీని, మా బాధను అర్థం చేసుకోండి. ఆడపిల్లలు బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది మాకు. ప్లీజ్ ఈ తుర్గదేవుని కాడికి వెళ్ళి, స్తంభాలు ఉన్నాయి కానీ లైట్లు లేవు, ఏం లేవు. మొత్తం చెట్లు దోమలు ఇవన్నీ ఉంటున్నాయి. ఆడళ్ళం బయటకు వెళ్దామంటే భయమవుతుంది. ఇక్కడ చెందరు మొగోళ్ళు వస్తారు, దొంగ ఎవరో దూర ఎవరో మాకు తెలియదు. స్తంభాలు ఉన్నాయి కానీ స్తంభాలకు లైట్లు పెట్టుడు కరెంటు వాళ్ళు మర్చిపోయినరు. మున్సిపాలిటీ అంటే కరెంటు వాళ్ళు అంటారు. దయచేసి మాకు లైట్లు పెట్టుండ్రి, మాకు వస్తూ భయమవుతుంది. వస్తురో ఎవరు పోతురో మాకు ఏది తెలుస్తలేదు. దయచేసి మాకు లైట్లు పెట్టుండ్రి. మున్సిపాలిటీ వాళ్ళకు కరెంటు వాళ్ళకు దయచేసి మేము దండం పెడుతున్నాం. మా కాలనీకి లైట్లు పెట్టుండ్రి.